గత ప్రభుత్వం తిరుమలలో చాలా అరాచకాలు చేశారు. అందుకోసమే నేను గత 5 ఏళ్లలో ఒక్కసారి కూడా తిరుమలకు పోలేదు. నాకు పోబుద్ధే లేదు. ఆ పవిత్రత లేదు అక్కడ. చాలా బాధపడ్డాను. గతంలో సంవత్సరానికి 5-6 సార్లు వెళ్ళేవాళ్ళం తిరుమలకి. అటువంటిది నేను 5 సంవత్సరాలు వెళ్ళలేదు. అంటే మా బాధ ఎలా ఉంటుందో మీరు అందరూ అర్థం చేసుకోవచ్చు. ఇక చెప్పాలంటే ఇష్యూస్ చాలా ఉన్నాయి అక్కడ. 100 ఇష్యూస్ ఉంటాయి. నేను నిన్ననే చంద్రబాబు నాయుడు గారితో కొంచెం డిస్కస్ చేశాను. ఆయన అన్నారు ఛార్జీ తీసుకున్నాక రండి, మనం ఇవన్నీ చర్చించి బోర్డు మీటింగ్లో పెట్టి ప్రజలకు చెప్పి ఇంప్లిమెంట్ చేద్దాం అన్నారు. సో అదేవిధంగా త్వరలోనే ఛార్జీ తీసుకున్నాక మళ్ళీ చంద్రబాబు నాయుడు గారిని కలిసి ఆయన ఆధ్వర్యంలో ఆయన సలహాలతో ముందుకెళ్తాం. ఇకపోతే నేను 1971 నుంచి 1993 వరకు నేను బిహెచ్ఎల్ రామచంద్రపురంలో పనిచేశాను. నాకు ఈ కల్చరల్ లిటరీ ఈ ఇష్యూస్లో నాకు చాలా అనుభవం ఉంది. నేను అక్కడ 12,000 మంది ఎంప్లాయీస్ ఉంటే ఓటింగ్ ద్వారా ఎలక్ట్ అయ్యాను. చాలా పెద్ద పెద్ద కార్యక్రమాలు చేశాను. నాకు బాగా అనుభవం ఉంది. చంద్రబాబు నాయుడు అయితే నాకు జస్ట్ ఊరికి అట్లా ఇచ్చేలా పిలిచి. నేను 1982 నుంచి తెలుగుదేశం పార్టీలోనే పనిచేస్తున్నా యాజ్ ఆఫ్ నౌ. ఆ విధంగా ఆ పార్టీలో కూడా నాకు చాలా అనుభవం ఉంది. చాలా లీడర్స్తో పరిచయాలు ఉన్నాయి. అదేవిధంగా నేను బిహెచ్ఎల్ రామచంద్రపురంలో సెటిల్ అయ్యాను. పుట్టింది చిత్తూరులో అయినా